ఒక పక్క రాజధాని నిర్మాణం, మరో పక్క ఎన్నికల హామీల నెరవేర్పు, ఇంకో పక్క ఆర్థిక సంక్షోభం. ఇన్ని తలపోటులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలుగుదేశం సర్కార్కి అదనపు తలపోట్లు అధికమే. అధికారంలోకి వచ్చిన ఏడాది నుండే కాపు రిజర్వేషన్ల ఉద్యమం కాకపుట్టిస్తే, మరో పక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవాలన్న డిమాండు పక్కలో బల్లెన్లా తయారైంది. ఇవన్నీ తన రాజకీయ చతురతతో ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబుకు ప్రతిపక్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఒక పక్క జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడులకు దిగుతుంటే, మరో పక్క నిన్నటి వరకు మిత్రుడిగా ఉన్న జనసేనుడు ఏపీ స్పెషల్ స్టేటస్, ప్రజా సమస్యలపై బాబు సర్కార్నే టార్గెట్ చేస్తున్నారు. ఇన్ని ఒడిదుడుకుల మధ్య 2.5 ఏళ్లు నెట్టుకొచ్చిన బాబు సర్కార్ 3 ఏళ్ల దరి చేరుతోంది. ఈ సమయంలో మరో కీలక చర్యకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుండో ఆశావాహులు ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరును బట్టి శాఖల మార్పులు, తొలగింపుల జాబితాను చంద్రబాబు ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే నేతల విషయంలో బాబు చిన్నబాబులు సమగ్ర సర్వే నిర్వహించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో సామాజికంగా, రాజకీయంగా పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి దోహదపడతారు అనుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే మంత్రులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరి ఆలోచనలు, పార్టీ వర్గాల అభిప్రాయాల మేరకు తీసివేతలు, కూడికల విషయంలో ఈ జాబితా ప్రజల్లో హల్చల్ చేస్తోంది. పార్టీ వర్గాలు కూడా కొన్ని చిన్న చిన్న మార్పులతో ఇవే పేర్లు ఖరారు కావచ్చన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల చివరిలో కానీ, మార్చి నెల మొదటి వారంలో కానీ కేబినెట్ ప్రక్షాళన ఉండవచ్చని సమాచారం. 13 నుండి 15 మంది వరకు మంత్రులకు కొత్తగా అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గం నుండి 7 గురికి ఉద్వాసన పలకడంతో పాటు మరికొందరు మంత్రులకు శాఖలు కూడా మార్చనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో జరగబోయే విస్తరణలో ఉద్వాసన పలకబోయే మంత్రుల జాబితా ప్రస్తుతం సర్వత్రా హల్చల్ చేస్తోంది. కిమిడి మృణాలి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతల సుజాత, కృష్ణాకు చెందిన కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, గుంటూరుకు చెందిన రావెల కిషోర్ బాబు, చిత్తూరుకు చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అనంతపురంకు చెందిన పల్లె రఘునాథరెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఇన్ జాబితాలో కూడా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారితో పాటు గతంలో చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చిన కొందరి పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్లోకి తీసుకోబోయే తాజా జాబితాలో నారా లోకేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, ఆయన తర్వాత జాబితాలో శ్రీకాకుళంకు చెందిన కళా వెంకట్రావు, వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన సుజయ్ కృష్ణ రంగారావు, విశాఖపట్నంకు చెందిన మంగళపూడి అనిత, తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన గొల్లపల్లి సూర్యారావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహమ్మద్ షరీఫ్, విజయవాడ సెంట్రల్ ప్రాంతానికి చెందిన బొండా ఉమామహేశ్వరరావు, గుంటూరు ప్రాంతానికి చెందిన అనగాని సత్యప్రసాద్, గుంటూరుకు చెందిన ఎర్రపతినేని శ్రీనివాసరావు, నెల్లూరుకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, వైఎస్ఆర్ పార్టీ నుండి వచ్చిన ప్రముఖ నేత బోమా నాగిరెడ్డి లేదా బోమా అఖిల, అనంతపురంకు చెందిన పయ్యావుల కేశవ్ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ 13 మంది నేతలతో పాటు మరో ఒకరిద్దరు నేతలకు కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉండే పరిస్థితులు లేకపోలేదని సీనియర్ నాయకులతో పాటు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ ముహూర్తం బాబు ఎప్పుడు ఖరారు చేశారో, ఎప్పుడు ఈ జాబితాను వెలువరిస్తారో, ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందో, ఎవరెవరికి ఉద్వాసన పలకబోతున్నారో అన్నది సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఏది ఏమైనప్పటికీ 2019 ఎన్నికలే టార్గెట్గా చంద్రబాబు తీసుకోబోతున్న ఈ విస్తరణం పార్టీలో రణంగా మారుతుందా లేక సజావుగా సాగుతుందా, వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.